హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్తో ఎలా చక్కగా మనం వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని, నట్స్ యాడ్ చేసుకుని, లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం యాడ్ చేసుకుని ఇంకా చక్కగా రిపేర్ చేసి చేసుకోవచ్చు అనమాట. అలాంటి రెసిపీస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ అలాంటి ఒక మంచి రెసిపీ మనం చూడబోతున్నాం. మామూలుగా బాయిల్డ్ ఎగ్స్ కూడా మనం చాలా మటుకు బాయిల్ చేసి పెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎక్కువ తింటూ ఉంటారు, అప్పుడప్పుడు తక్కువ తింటూ ఉంటారు. సో అలా మిగిలిపోతే మాత్రం మళ్ళీ బాయిల్డ్ ఎగ్ తినాలనుకున్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది. సో బాయిల్డ్ ఎగ్ ని కొంచెం టేస్టీగా కూడా మనం చేసుకోబోతున్నాం. సో ఎగ్ స్ప్రెడ్ మనం చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసేసుకుందాం. సో ఎగ్ ఇంక్లూడ్ చేసుకునేప్పుడు కొంచెం బటర్ యాక్చువల్లీ వేసుకోవచ్చు, బట్ ఒకవేళ బటర్ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆయిల్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఓకే, నౌ మంచి ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి. జస్ట్ సింపుల్ ఫ్లేవర్స్ ఇస్తూనే మనం చాలా చక్కగా వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకుని మంచి ఎగ్ స్ప్రెడ్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. సో పచ్చిమిర్చి, తర్వాత బెల్ పెప్పర్. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక సాలడ్ టైప్ మనం తీసేసుకోవచ్చు ఈవినింగ్ టైప్లో. లో క్యాలరీ, యాక్చువల్లీ నో కార్బ్ అని చెప్పుకోవాలి, బట్ కొంచెం వెజిటబుల్స్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. బట్ అసలు హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పుకున్నా కూడా వెయిట్ లాస్కి ఈ రెసిపీ మాత్రం అసలు పర్ఫెక్ట్ అనమాట. సో ఇక్కడ బెల్ పెప్పర్స్ వేసుకున్నాం, తర్వాత బాయిల్డ్ వెజిటబుల్స్, అది మనం పీస్, కొంచెం పొటాటోస్, బీన్స్, క్యారెట్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఓకే, తర్వాత రెసిపీకి సరిపడా ఉప్పు, కొంచెంగా పెప్పర్, తర్వాత మయోనైస్. సో మంచి క్రీమీ టెక్స్చర్లో, కాకపోతే 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాం మనము మయోనైస్, అంతకన్నా ఎక్కువ వేయట్లేదు. అండ్ ఫ్యాట్ కంట్రోల్ కూడా మనం చేయొచ్చు దీంట్లో. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ నేను కట్ చేసి వచ్చేసాను, అది కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే, సో ఒక 2 మినిట్స్ మనకి ఇలా వదిలేసామంటే బాగా కుక్ అయిపోతుంది, తర్వాత మనం సర్వ్ చేసేసుకుందాం. సో బాయిల్డ్ ఎగ్స్ మామూలుగా మనం చేస్తూ ఉంటాం ఎందుకు అంటే ప్రోటీన్ అవైలబిలిటీ బాగుంటుంది అని కదా. సో మసిల్ గ్రోత్కి అండ్ ఒకవేళ వెయిట్ పెరగాలి అనుకున్న, వెయిట్ లాస్కి అయినా సరే మనకి యాక్చువల్లీ ప్రోటీన్స్ చాలా అవసరం. సో చాలామంది బాయిల్డ్ ఎగ్స్ నచ్చదు, అలా నచ్చకుండా ఆమ్లెట్ చేసుకుని ఫ్రై చేసేసుకున్నాము అంటే కొంచెం ప్రోటీన్ తగ్గిపోతుందనే భయం కూడా ఉంటుంది కదా. సో అందుకని ఇలా బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఈ ఎగ్స్ ఇలా యూనో లైట్గా మనం కుక్ చేసుకున్నాము అంటే చాలా మంచిది, హెల్దీ, అండ్ ఇలా తినడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎవరికైతే నచ్చదు. సో ఇలా చేసేసుకోండి. అండ్ ఎస్, ఎగ్ అప్పటి నుంచి కుక్ అవుతుంది కూడా, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా చేసేసుకున్నాం కదా ఈ రెసిపీ. సో యోక్ కూడా ఎవరికైతే నచ్చదో చాలా మంది తీసి పడేస్తూ ఉంటారు, కానీ ఆ యోక్ కూడా మనకి దీంట్లో మిక్స్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోక్ నుంచి B12, వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా మీట్ అయిపోవచ్చు. సో అందుకని యోక్ ఎప్పుడు పడేయకుండా ఇలా చక్కగా రెసిపీ చేసుకున్నామంటే మంచిది. చీజ్ మనము తురిమేసుకున్నాము పైనుంచి, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో తినడానికి ఒక మంచి సాలడ్ అని కూడా పెట్టుకోవచ్చు, డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, వావ్, చాలా కలర్ఫుల్. అండ్ ఎస్, ఎగ్ స్ప్రెడ్ మనం చేసుకున్నాము బాయిల్డ్ ఎగ్స్, లెఫ్ట్ ఓవర్ బాయిల్డ్ ఎగ్స్తో. చాలా మంచి రెసిపీ విత్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, తప్పకుండా ట్రై చేసేయచ్చు. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.